Rastra Mukhyamantri Vyas Jagan Putina Rosa Sandra Banga Raja Sava Sabiru Pili Subhash Chandra Bose Tana Party Office Nandu Cake Cutting Chesi Jagan Kusuba Kangshal Del Paru Dinlo Bhanga Kari Katalu Party Naikulu Kalsi Ikari Kramumlo Palgunaru Bos Matlartu Mana Jagan Mukhyamantri Aina Dagarundi Prajalaku Andariki Cherela Aravia Duela Kotlato Sankshema Kari Kramalu Chesi Ye Rastrumlo Jargani Vidanga Ikari Kramalu Chesarani Prati Labdidaraku Andela Charyalutis Kuntu Inka Aneka Sankshema Kari Kramalu Chesi సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అలాగే రేపు 25వ తేదీన ఏళ్ల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ పట్టాలు ఇంత పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు ఇవ్వడం ప్రపంచంలోనే జగన్ రికార్డు స్థాయిలో నిలిచిపోతారని తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఇటువంటి జన్మదినాలు వారిని చేసుకోవాలని వారికి మంచి ఆయురారోగ్యాలు వారిని భగవంతుడు కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక వినూత్న రీతిలో పరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని సెడ్యూల్డ్ కులాల వారిని ఆదివాసీని ఈ రాష్ట్రంలో మరి ప్రత్యేకమైన గుర్తిస్తూ మరి వారి వెంట ఆనందం ఎదురు చూడాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నానికి ఇవాళ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా బడుగు వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారిని మరో దైవంగా ఆరాధిస్తూ ఉన్నారు. నేను మొన్ననే ఒక ఆమెను అడిగాను, అమ్మ మీ పిల్లలు పాఠశాల చదువుకుంటున్నారు కదా, మీకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి ఎంత వచ్చింది? ఆమె చెప్తే ఆశ్చర్యపోయినాను, నా ఒక్క కుటుంబానికి 70,000 రూపాయల వరకు ఈ సంవత్సరం ఆర్థిక లబ్ధి వచ్చింది, అంటే అమ్మఒడి ఇంకా ఈ డాక్టర్ రూపుది రుణమాఫీ అదేవిధంగా టైలరింగ్ కూడా చేసుకుంటుందట ఆవిడ షాప్ పెట్టి టైలరింగ్ అదొక 10,000 ఈ విధంగా నాకు 70,000 రూపాయల వరకు వచ్చాయని చెప్తే చాలా ఆనందంగా చెప్పింది ఆవిడ. అంటే ప్రతి కుటుంబానికి లబ్ధి పొందని కుటుంబం అంటూ లబ్ధి పొందని కుటుంబం అంటూ లేకుండా మరి వేరే ఆయన పాలన సాగిస్తున్నారు. ఒకరికి 5-6 రావచ్చు, ఒకరికి 3 రావచ్చు, ఒకరికి 2 రావచ్చు, కానీ లబ్ధి పొందని కుటుంబం అంటూ 15 వర్గాలకు చెందిన కుటుంబం అంటూ లేదు ఈ రాష్ట్రంలో. అంత పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్న రాష్ట్రం లేదు. బలహీన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా అంటే యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా